Hello, hi. Welcome to Veda Cooking and Gardening Channel. ఈ రోజు మనం బీరకాయ చాలా ఈజీగా ఇంట్లో చేసుకున్నంత ఈజీగా నేర్పిస్తున్నాం. చాలా సింపుల్ గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసాం, pan పెట్టాం. అండ్ దెన్ ఆయిల్ వేసాం, దానిలో అన్ని పోపు దినుసులు వేసేస్తాం. నెక్స్ట్ మనం 1 కప్ ఆఫ్ ఆనియన్, 1 ఆనియన్ ఆయిల్లో వేస్తాం. ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్లేమ్ మనం హైలో పెడుతున్నాం, సో త్వరగా అయిపోతుంది. కర్రీ వేసేసామండి. మన పెరుగు వాళ్ళు అన్నింటిలో కర్రీలు వేసేస్తారు కదా, మోస్ట్లీ దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ వేగిపోయాయి. కొంచెం చిన్న స్పూన్ ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసామండి. దీనిలో మనం కారపొడి 2 స్పూన్స్ వేసామండి. కొంచెం టర్మరిక్ వేస్తున్నామండి. ఇప్పుడు టమాటో వేసామండి. టమాటో స్లైట్లీ మగ్గిందండి. సో ఇప్పుడు మనము వెజిటబుల్స్ వేసేయచ్చు. కనుక వెజిటబుల్స్ వేసుకోం కదండి, సరిపోయా సాల్ట్ వేసి వచ్చినాము. ఈ సాల్ట్ వేస్తే మనకి వెజిటబుల్స్ చాలా త్వరగా మగ్గిపోతుందండి. సో కుకింగ్ ప్రొసీజర్ నుంచి చాలా టైం తగ్గుతుంది మనకి. సో వేసిన అంటే మొత్తం కలిపేవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని మనం నీట్గా కలిపేసామండి. సాల్ట్ వేసేస్తున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోద్ది. వెజిటబుల్ చూడండి చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా, కానీ ఇది మగ్గిపోయిన తర్వాత చాలా కొద్దిగా బీరకాయ అనేది దానిలో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది. సో అది కొద్దిగా హీట్ ఎక్కిన వెంటనే మొత్తం నీరు వచ్చేస్తుంది మనకి. సో కూర అనేది చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కవర్ చేసిస్తున్నాం. కవర్ చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు 1-5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. చూసారా ఎంత నీరు వచ్చింది మనకి. బీరకాయలో చాలా నీరు ఉంటుంది. వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.